हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन चाने रिक्वेस्टार मन व्यूवर्स पिल धोती चपमने सो धोती सलवार चुप्तना नैन इदे फोर टू फाइव इयर्स वरक वस्तु फाइव इयर्स वरक वस्तु सो इकोचे नैन ब्लौज पीसकना शारी नीन कुटी एन कं वर्को रादन चपार यह पीस अंदकने षेनिंग कोई पट क्ला सो పల్చగొంది కానీ దోతికి బాగుంటుంది షైనింగ్ అనేసి నేను ఈ ప్లీస్ తీసుకున్నాను। డబుల్ ఫోల్డింగ్ చేసి కోన్ షేప్ లాగా వేసుకున్నాను। ఆ దోతి లెంగ్త్ వచ్చేసి 23 అండి టోటల్। సో నేను కింద వరకు వచ్చేసి 20 తీస్తాను, పైన నడుముకి చిన్న పట్టు వేస్తాం కదా సో అది 3 ఇంచెస్ తీస్తాను। కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం జాయింట్ లో కావాలి కాబట్టి 21 తీసాను లెంగ్త్। సో ఇప్పుడు చూడండి నేను కూర్చున్న వైపు నేను किस्तक मोत्तम 23 अनि कदा सो अंदर मनम 21 किंद पैंट तीसुकुंटाम पैन इकड़ो 3 इंचेस तीसुकुंटाम मल्ल वाटि खर्चुलु याड चेस्तानु नेनु क्लियर गा मीकु चूपिस्तानु एला तीस्तुन्नानेदि। सो इप्पुडु एंटंटे किस्तक तीस्तुन्नानु इटु वैपु तीस्तुन्नानु एंदुकंटे ओपन उन्न वैपु तीस्तुन्नानु क्लोज्ड उन्न वैपु इटु वैपु मनकि फ्रिल्स वस्तायि। किस्तक लेंत वच्चेसि 5 इंचेस तीसानु, विड्त वच्चेसि 2 इंचेस तीसि बॉक्स लागा ड्रा चेसुकुन्नानु। చూడండి ఇలా కర్వ్ లాగా డ్రా చేసి రౌండ్ గా మనం కట్ చేసుకుంటే ఈ కిస్తక్ వరకు వస్తుంది। నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఏదనేది ఎగ్జాక్ట్ గా కటింగ్ అంతా నీట్ గా చూపిస్తాను అన్నమాట। చూడండి ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి। దోతి అనేది అసలు అందరూ చూసి ఓ ఇది కష్టం అనుకుంటారేమో కానీ అసలు చాలా అంటే చాలా ఈజీ చెప్తున్నాను కదా, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది అంత ఈజీ। సో ఫస్ట్ అయితే చూడండి ఈ కిస్తక్ తీసుకోండి। ఈ కిస్తక్ కూడా మీరు ఓల్డ్ ఫ్యాంట్ ఏదైనా ఎవర్ సైజ్ తీసుకుంటున్నారో వాళ్ళ సైజ్ ఫ్యాంట్ ఉంటుంది కదా, ఓల్డ్ది ఏ ఫ్యాంట్ అయినా సరిపోతుంది కిస్తక్ వస్తుంది। ఇక్కడ చూడండి ఇది మనకి కాళ్ళ దగ్గర వస్తుంది కింద అండ్ కాళ్ళకి మనకి ఏదైతే మనం పట్టీలు పెట్టుకుంటాం చూడండి ఆ ఎగ్జాక్ట్ గా ఆ పార్ట్ అన్నమాట, మనకి ఆ కాలు లూజ్ అన్నమాట। నేను ఇది వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను। అక్కడ ఏంటంటే మనం కింద కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి సో అందుకోసమని ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఏం లేదు, ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా ఫ్రిల్స్ మిడిల్ వస్తుంది సో అది గుర్తుగా ఇక్కడ ఒక 1 మార్క్ కట్ చేస్తే మనకి ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు ఆ గ్యాప్ అనేది మనకి కరెక్ట్ గా తెలుస్తుంది। ఇంక అంతే కటింగ్ ఇంకేం లేదు। చూడండి ఇలా వచ్చేసింది మనకి కటింగ్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసుకోండి। ఒకటి క్లోజ్డ్ లేయర్ ఉంటది, ఒకటి ఓపెన్ లేయర్ ఉంటదన్నమాట। మనం 4 లేయర్స్ గా వచ్చింది కదా కరువుగా ఫోల్డ్ చేసినప్పుడు। చూడండి నేను మళ్ళీ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా। చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఆ కిస్తక్ వస్తుంది, కింద వచ్చేసి కాళ్ళ దగ్గర అన్నమాట ఇక్కడ ఒక కట్ మార్క్ పెట్టుకోవాలి, అది మీకు స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఎందుకు పెట్టుకున్నామని। ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ తో కట్ చేసుకోవాలి। ఇది ఫ్యాంట్, ఇవి 3 కటింగ్స్ ఏ ఉంటాయి ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా। సో ఇప్పుడు వచ్చేసి ఇది నడుముకి 3 ఇంచెస్ అని చెప్పాను కదా, నేను ఇది వచ్చేసి ఒక 5 1/2 మొత్తం తీసుకుంటున్నాను। ఇది విడ్త్ నడుము ఫస్ట్ విడ్త్ ఎగ్జాక్ట్ గా వచ్చేసి 12 అండి। కాకపోతే ఇదేంటంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు మనం, డోరీ వేసుకోవచ్చు। సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకి టైట్ గా ఉన్న అవసరం లేదు ఎగ్జాక్ట్ గా, సో అందుకని నేను 15 తీసుకుంటున్నాను। ఒక 1 ఇంచ్ మనకి అలా ఖర్చులు వెళ్ళిపోతుంది, కొంచెం లూజ్ ఉన్న ఎలాస్టిక్ వేసినా కొంచెం ఫ్రిల్స్ లాగా వస్తుంది సో అందుకోసమని ఒక 1 or 2 ఇంచెస్ ఎగ్జాక్ట్ నడుము మీద కొంచెం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీకు ఎగ్జాక్ట్ గా కావాలన్నా తీసుకోవచ్చు। సో ఇప్పుడు లెంగ్త్ వచ్చేసి నేను 5 1/2 అట్లా తీసుకుంటున్నాను, ఏంటంటే 3 ఇంచెస్ మనకి యాక్చువల్ లెంగ్త్, ఒక 1 ఇంచ్ మనకి ఖర్చులు వెళ్ళిపోతుంది, ఇంకొకటి పైన చెప్పాను కదా ఎలాస్టిక్ కానీ డోరీ కానీ వేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేయాలి కదా పట్టీలాగా, సో దానికి ఒక 1 ఇంచ్ వెళ్ళిపోతుంది। సో నేను ఎందుకంటే 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను। సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం, నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఎక్కడ ఏం కుట్టాలి అనేది। సో చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను కాళ్ళ దగ్గర మార్క్ పెట్టాను కదా, ఇందాక కట్ చేశాను ఒక 5 ఇంచెస్ అలా పెట్టి కట్ చేశాను మనం, ఇది 1 ఇంచెస్ అని ఏం లేదండి, జస్ట్ కాలి లూజ్ కోసం అది। సో ఏదైతే మనం కట్ చేశామో అక్కడి నుంచి ఆ కిందకి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి। ఇది ఇటువైపు కూడా అలా వేసి 2 సైడ్స్ ఒక స్టిచ్ వేసుకోవాలండి। ఇలా 2 పార్ట్స్కి ఏదైతే ఉంది కదా, 2 పార్ట్స్కి వచ్చింది కదా, 2 పార్ట్స్కి కింద మనం కట్ పెట్టాం కదా మార్క్, అక్కడ కుట్టుకోవాలి ఒక స్టిచ్ వేసుకొని మామూలుగా, అంతే ఏం లేదు। తర్వాత ఈ కిస్తక్ ఉంది కదా ఏదైతే అది ఒకటి జాయిన్ చేసుకోవాలి మనం, కింద కాలు దగ్గర అలా కుట్టేసి ఆ కిస్తక్ వరకు అలా జాయిన్ చేసేసుకుంటే మనకు అర్థమవుతుంది। చూడండి ఇలా నేను కుట్టాను, ఫోల్డ్ చేసి 2 సైడ్స్ కుట్టాను చూడండి, అలాగే ఈ కిస్తక్ ఉంది కదా
అది కూడా జాయిన్ చేశాను. ఇంకొక కిస్తకు ఏదైతే అటు ఇటు వచ్చిందో అది జాయిన్ చేయకూడదు, ఒక వైపే జాయిన్ చేయాలి. చూడండి ఇలా వచ్చింది మనకి మెయిన్ పార్ట్ అండి. దోతిలో మనం ఫ్రిల్స్ పెట్టుకునేది, అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రిల్స్ కి ఇది మిడిల్ పాయింట్ అన్నమాట. ఈ కిస్తక్ నుంచి ఈ కిస్తక్ వరకు మొత్తం ఫ్రిల్స్ వస్తాయి ఈ మిడిల్ లో నుంచి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ కిస్తక్ దగ్గర నుంచి ఈ మిడిల్ కి పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రిల్స్. చూడండి నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో క్లియర్ గా. చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి. మనం ఏదైతే మిడిల్ కి ఉందో దానికి ఆపోజిట్ గా ఫ్రిల్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేయాలి. చూడండి ఏదైతే మనం 1 ఇంచ్ పెట్టి మార్క్ కట్ చేసాం గుర్తుందా, అక్కడికి ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసేయండి. అంటే మొత్తం దాకా ఫ్రిల్ పెట్టద్దు, ఆ గ్యాప్ ఉంటేనే మనకి దోతి టైప్ అనేది ఆ రౌండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ లో నుంచి ఇటువైపుకి మళ్ళీ రివర్స్ పెట్టాలి ఈ ఫ్రిల్స్ అన్ని. ఇక్కడ నుంచి ఈ కిస్తక్ నుంచి ఇటువైపుకి ఇలా ఆపోజిట్ కి పెట్టాలి. చూడండి మనకి ఇక్కడే తెలుస్తుంది దోతి లాగా ఫ్రిల్స్ అలా వచ్చేస్తున్నాయి. ఇలా పెడితే చూడండి ఇలా పెట్టాలి. ఈ లేయర్స్ అదని ఇలా వస్తాయి మనకి ఈ క్రాస్ కటింగ్ వల్ల. సో ఇటువైపు కూడా సేమ్ అంతేనండి. ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి ఇట్లా రివర్స్ లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ మిడిల్ కి రావాలి సేమ్ అలా. అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. మిడిల్ లో ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్ వదలాలి ఈ ఫ్రిల్ కి. ఈ ఫ్రిల్ కి ఆపోజిట్ పెట్టినప్పుడు మనకి అప్పుడే ఆ షేప్ కరెక్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను ఫ్రిల్స్ పెట్టాను, ఈ మిడిల్ లో గ్యాప్ వదిలాను. చూడండి ఒక 1 ఇంచ్ అలా అనమాట ఫ్రిల్స్. మనకి ఇలా ఫ్రిల్స్ ఆపోజిట్ లో పెట్టుకోవడం వల్ల గ్యాప్ ఉంచడం వల్ల ఇలా దోతి లాగా వస్తుంది క్రాస్ కటింగ్. మనకి మామూలు ఫ్యాంటీకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, కొంచెమే డిఫరెన్స్. ఈ చిన్న 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 టిప్స్ ఫాలో అయితే వచ్చేస్తుంది, ఏముండదు. చూడండి ఇప్పుడు ఇలా దోతి లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఏదైతే నడుము పీస్ ఉంది కదా దాన్ని పెట్టేసి జాయిన్ చేసేసేయాలి. మనకి ఎంత ఉందో అంత పెట్టి ఒక స్టిచ్ చేసి జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఎక్స్ట్రా ఏమన్నా కొంచెం వస్తే మీరు కట్ చేసి తీసేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఆ ఫ్రిల్స్ కూడా నడుము విడత వచ్చేలాగే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఇది జాయిన్ చేసేసాను. చూడండి ఇట్లాగా ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇది దోతి టైప్ వచ్చింది ఈ లేయర్స్ లేయర్స్ అనేది. సో మనకి ఇలానే వస్తుంది ఆ ఫ్రిల్స్ అలా పెట్టుకుంటే, అది చాలా అంటే చాలా ఈజీ. సో ఇప్పుడు ఏదైతే ఈ ఎడ్జెస్ కొంచెం కుట్టానన్నమాట, ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు పట్టీకి నీట్గా ఉండాలి కదా అని. సో ఇప్పుడు ఏంటంటే ఈ పట్టీని కూడా కొంచెం అలా ఫోల్డ్ చేసేసి ఇలా మనం ఏదైతే నార్మల్ ఫ్యాంట్కి డోరీ వేసుకోవడానికి కుడుతుంటాం కదా, జస్ట్ ఒక పట్టీలాగా ఫోల్డ్ చేసి లోపల ఎలాస్టిక్ వేసుకోవచ్చు లేదంటే డోరీ వేసుకోవచ్చు మన ఇష్టం. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసి కుట్టుకోండి. చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రివర్స్లోకి ఈ కిస్తక్ పెట్టేసి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ కిస్తక్ వరకు. చూడండి ఈ కిస్తక్ వరకు ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా ఒక స్టిచ్ వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని మిడిల్కి ఇట్లా పట్టుకొని చూడండి నార్మల్గా వచ్చేటట్టు. చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకు ఒకే ఒక స్టిచ్ మిగిలిపోయిందండి ఇక్కడ కాలి దగ్గర నుంచి ఇంకొక కాలి దగ్గర వరకు అనమాట కింద. అవి స్టిచ్ చేసుకోవాలి, అవి మనం ఇందాక కుట్టుకున్నాం గుర్తుంది కదా మీకు, ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి వేసుకోవాలి. కింద ఏదైతే కుట్టుకున్నామో అది గ్యాప్ వదిలేయాలి. ఇది ఇలా కుట్టి ఈ చివరి నుంచి ఈ చివరికి కుట్టేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ కుట్టేసినప్పుడు మనకు అనేది ఆ కాలు అనేది అందులో పట్టాలి. మనం ఇంత మార్క్ పెట్టుకున్నాం ఇంతనేం లేదు, ఒకవేళ పట్టకపోతే కొంచెం పైకి పెట్టైనా కుట్టేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ గ్యాప్ అనేది మనం ఎవరు లెంత్ అయితే తీసుకుంటున్నామో వాళ్ళవే పట్టాలి అందులో. సో అందుకోసమే అక్కడ ఓపెన్ మనం ఫస్ట్ ఒక 5 ఇంచెస్ పెట్టి కట్ చేసి మార్క్ పెట్టేసి అక్కడ ఫోల్డ్ చేసి కుట్టాం కదా, అది కింద అంత అటువైపు. సో ఇలా మనకి దోతి అనేది రెడీ అయిపోయిందండి. ఇది 4 to 5 ఇయర్స్ వరకు వస్తుంది ఈ మెజర్మెంట్స్తో. చూడండి ఒకవేళ కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు లేదు కొంతమంది సన్నగా హైట్గా ఉంటారు, అందరూ ఒకే హైట్ ఒకే వెయిట్ ఉంటారు కదా, వాళ్ళు ఒక 1.5 ఇంచెస్ అటు ఇటు పెంచుకోవచ్చు. మనకు ఫైనల్గా దోతి అనేది ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇవి, క్యూట్గా దీని మీదకి ఒక కరెక్ట్ అయిన టాప్ కుట్టుకుంటే మనకు ఆ లుక్ అనేది తెలుస్తుంది. ఐ హోప్ ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు